మాట పెగులకుండను ఆ రాజైతే మౌనంగా చూస్తున్నాడు ఆ దశరథుడు. మాట పెగులకుండను ఆ రాజైతే మౌనంగా చూస్తున్నాడు ఆ దశరథుడు. మారి శిశు బాబులు యజ్ఞ మూలనైతే చేయకుండా చేస్తుండ్రు రామ లక్ష్మణులను రాక్షసుల అక్కడ తెచ్చ నా వెంట పంపుమని. రాక్షసుల అక్కడ తెచ్చ నా వెంట పంపుమని. రాక్షసుల అక్కడ తెచ్చ నా వెంట పంపుమని అని అడిగినాడు యమ్మా. మాయ రాక్షసులను సంహరించ ఎవ్వరి తరము కాదు భూలోకాన. మాయ రాక్షసులను సంహరించ ఎవ్వరి తరము కాదు భూలోకాన. దండి దండి రాక్షసులు ఉండేనయ్య రామ లక్ష్మణులను పంపలేను. దండి దండి రాక్షసులు ఉండేనయ్య రామ లక్ష్మణులను పంపలేను. ఇచ్చిన మాటను తప్పుతున్నవాని దశరథ రాజుతో విశ్వామిత్రుడనే మాట తప్పకుండా పంపు. రామ లక్ష్మణులైతే ఇల్లిడిసి ఎక్కడికి వెళ్ళలేదు ఓయమ్మా. రామ లక్ష్మణులైతే ఇల్లిడిసి ఎక్కడికి వెళ్ళలేదు ఓయమ్మా. సున్నితంగా విరిగిరి వాళ్ళైతే నేనొస్తానన్నాడమ్మో ఆ దశరథుడు. సున్నితంగా విరిగిరి వాళ్ళైతే నేనొస్తానన్నాడమ్మో ఆ దశరథుడు. వైకుంఠమే లేటి ఆ విష్ణుమూర్తేమో రాక్షసుల సంహరించ రామావతారంతో ధర్మాన్ని కాపాడ భూలోకం వచ్చిండు. ధర్మాన్ని కాపాడ భూలోకం వచ్చిండు. ధర్మాన్ని కాపాడ భూలోకం వచ్చిండు. ఆ సంగతి తెలియక దశరథుడు వాళ్ళను పంపలేను అని అన్నాడు. అంజన్న చరితమేరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు. విశ్వామిత్రుడైతేను కోపంగా లేచినాడు అప్పుడు ఓయమ్మ. విశ్వామిత్రునికి కోపము వచ్చింది దశరథ రాజుతో ఘర్షణ పడ్డాడు. మాట తప్పిన ప్రభు మంచి వాడివి కాదు. మాట తప్పిన ప్రభు మంచి వాడివి కాదు. మాట తప్పిన ప్రభు మంచి వాడివి కాదు. స్వార్థపరుడావా నేను ఆ మునివరుడు కఠినాత్ముడావా నేను ఆ రాజును. స్వార్థపరుడావా నేను ఆ మునివరుడు కఠినాత్ముడావా నేను ఆ రాజును. కన్నెర్ర చేసుకుంటా ఆ మునివరుడు కోపంతో అన్నాడమ్మో ఆ రాజుతో. కన్నెర్ర చేసుకుంటా మునివరుడు కోపంతో అన్నాడమ్మో ఆ రాజుతో. దశరథ మహారాజు కులగురువు అయినట్టి వాసిష్ఠుడేమో ఆడిన మాటలు తప్పుట తగదాని దశరథునికి చెప్పే. తప్పుట తగదాని దశరథునికి చెప్పే. తప్పుట తగదాని దశరథునికి చెప్పే. నీ కుమారులనేమో విశ్వామిత్రుని వెంబడి పంపుమనే వాసిష్ఠుడు. నీ కుమారులనేమో విశ్వామిత్రుని వెంబడి పంపుమనే వాసిష్ఠుడు. కులగురువు మాట మీద వశిష్ఠ మునివరుడు దశరథునికి చెప్పే శ్రీహరి అవతారుడైన ఈ రాముడు భక్తి శ్రద్ధలన్నీ తక్కువైనాయని. భక్తి శ్రద్ధలన్నీ తక్కువైనాయని. భక్తి శ్రద్ధలన్నీ తక్కువైనాయని. అవతరించినాడనే విష్ణుమూర్తి భూలోకం మీదనైతే ఓయమ్మ. అంజన్న చరితమేరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు. అవతార పురుషుడనే నీ కొడుకైతే శ్రీమన్నారాయణుడు.
దశరథుడు కొడుకులాను పిలిచి విశ్వామిత్రుల వెంట పోయి రమ్మన్నాడు. యజ్ఞాన్ని కాపాడి విజయులై రమ్మనే, యజ్ఞాన్ని కాపాడి విజయులై రమ్మనే, యజ్ఞాన్ని కాపాడి విజయులై రమ్మనే. గురుమాట తప్పలేక నీ వెంటను నేనైతే పంపుతున్నా నా కొడుకులను, గురుమాట తప్పలేక నీ వెంటను నేనైతే పంపుతున్నా నా కొడుకులను. నీ కార్యమైనంకను నా కొడుకులను తోలుకుని రమ్మన్నాడు ఆ దశరథుడు, నీ కార్యమైనంకను నా కొడుకులను తోలుకుని రమ్మన్నాడు ఆ దశరథుడు. తండ్రి మాట విన్న రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట బయలుదేరుతున్నారు. మునివర్లు తోలుకుని వెళ్ళుతనే ఉన్నారు, మునివర్లు తోలుకుని వెళ్ళుతనే ఉన్నారు, మునివర్లు తోలుకుని వెళ్ళుతనే ఉన్నారు. అడవికి చేరి రమ్ము రామ లక్ష్మణులు నడవ సాగుతున్నారు ఆ బాలలు, అడవికి చేరి రమ్ము రామ లక్ష్మణులు నడవ సాగుతున్నారు ఆ బాలలు. రాక్షసుల శబ్దాలేమో వినబడుతుండే అడవిలో, మాయలెన్నో కనబడుతుండే రాక్షసుల శబ్దాలేమో వినబడుతుండే అడవిలో, మాయలెన్నో కనబడుతుండే. మా దండి రక్కసి దండిగా ఉన్నది తాటకి నేనంటూ కేకలే విడుతుంది. అడవిలో వాళ్లకు అడ్డము వచ్చింది, అడవిలో వాళ్లకు అడ్డము వచ్చింది, అడవిలో వాళ్లకు అడ్డము వచ్చింది. మా దండి రాక్షసమ్మో ఆ తాటకి విడువాను మిమ్మంటుంది ఆ రాక్షసి. అంజన్న చరితమిరే ఓయమ్మలు మారుతి మైమలు గరే మాయమ్మలు, పంటి కిందికి కారు వచ్చే వచ్చే మీదికి ఓ రామయ్య రానే వచ్చే రాక్షసి శ్రీరామయ్య, వచ్చే వచ్చే మీదికి ఓ రామయ్య రానే వచ్చే రాక్షసి శ్రీరామయ్య. బాణమే వట్టుమయ్యో ఓ రామయ్య తాటకి నీ ఒట్టుమయ్యో శ్రీరామయ్య, బాణమే వట్టుమయ్యో ఓ రామయ్య తాటకి నీ ఒట్టుమయ్యో శ్రీరామయ్య. అప్పుడు శ్రీరాముడు ఏమంట ఉన్నాడు, ఇప్పుడే వట్టితి కొత్తగా బాణాన్ని, ఆడదాన్ని నేను చంపలేనంటాడు, ఆడదాన్ని నేను చంపలేనంటాడు, ఆడదాన్ని నేను చంపలేనంటాడు. నా తిని చంపుటకు నా మనసు ఒప్పుకుంటా లేదయ్యో మునివర్య, నా తిని చంపుటకు నా మనసు ఒప్పుకుంటా లేదయ్యో మునివర్య. పడతీని గొట్టితేను ఆ పాపము అంటుకుంటాదానే ఆ రాముడు, పడతీని గొట్టితేను ఆ పాపము అంటుకుంటాదానే ఆ రాముడు. పడతి కాదు రామ పాపము అనకు మా దండి రక్కసి మనుషుల దింటది, బాణమేసి దాన్ని నేల కర్పించు, బాణమేసి దాన్ని నేల కర్పించు, బాణమేసి దాన్ని నేల కర్పించు. అరెరే అప్పుడు రాముడైతే కోపంతో బాణమే వట్టిండము ఆ రాముడు. అంజన్న చరితమిరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు, కాసు కొమ్మంటున్నాడు ఆ రాముడు తాటకి తోనైతేను శ్రీరాముడు. ముత్యం పేట ముందున్న మా అంజన్న కొండ గట్టు పైన మా అంజన్న. సరి అయిన తిండి లేక ఇన్ని నాలు ఉపవాసం ఉన్నాననే ఆ తాటకి, సరి అయిన తిండి లేక ఇన్ని నాలు ఉపవాసం ఉన్నాననే ఆ తాటకి. ఇప్పుడే మిమ్ములను నేనైతేను కమ్మంగా తింటాననే ఆ తాటకి, ఇప్పుడే మిమ్ములను నేనైతేను కమ్మంగా తింటాననే ఆ తాటకి. అప్పుడు రాముడు విల్లును చేబట్టి బాణాన్ని గురి పెట్టి కాసుకో తాటకని రిప్పున బాణాన్ని ఇడువనే ఇడిసిండు, బాణాన్ని ఇడువనే ఇడిసిండు, రిప్పున బాణాన్ని ఇడువనే. ఏహే చెరచెర పోయేనమ్మో ఆ బాణము తాటకి తగిలేనమ్మో ఆ బాణము, చెరచెర పోయే
పేలినమ్మో ఆ బాణము, గుట్టోలే గూలిందమ్మో ఆ తాటకి, కండ్లేమో మూసిందమ్మో ఆ తాటకి, గుట్టోలే గూలిందమ్మో ఆ తాటకి, కండ్లేమో మూసిందమ్మో ఆ తాటకి. రామ లక్ష్మణులైతే విశ్వామిత్రుడితోని, మునులారా మీరైతే యజ్ఞములు జరుపుండ్రి, కావలుంటం మేము కార్యంబు కానిమ్ము, కావలుంటం మేము కార్యంబు కానిమ్ము, కావలుంటం మేము కార్యంబు కానిమ్ము. మునివరుడు సారేనని అన్నాడు సంతోష పడుకుంటను ఓయమ్మ, అంజన్న చరిత వినరే ఓయమ్మలు, మారుతి మైమలు గనరే మాయమ్మలు. ఋషులను విలుసుకొని ఆ మునివరుడు యజ్ఞాలు జరపబట్టే విశ్వామిత్రుడు, ముత్యంపేట ముందున్న మా అంజన్న, కొండ గట్టు పైన మా అంజన్న. ఆకాశము నుండి మాయా రూపం దాల్చి, ఆకాశము నుండి మాయా రూపం దాల్చి. కేకలే విడుతున్నారు ఓయమ్మ, మూతలే విడుతున్నారు వాళ్ళైతేను, కేకలే విడుతున్నారు ఓయమ్మ, మూతలే విడుతున్నారు వాళ్ళైతేను. మదమాంసాల తోటేమో ఆ మహర్షులు, రక్తాలే పోతున్నారు ఆ రాక్షసులు, మదమాంసాల తోటేమో ఆ మహర్షులు, రక్తాలే పోతున్నారు ఆ రాక్షసులు. అప్పుడు రాముడు లక్ష్మణుణ్ణి విలిసే, తమ్ముడ లక్ష్మణ, రాక్షసులు వచ్చిండ్రు మారుషసు బావులు మాయా రూపంతోని, మారుషసు బావులు మాయా రూపంతోని, మారుషసు బావులు మాయా రూపంతోని. బాణాలే వేస్తున్నారు రామ లక్ష్మణులు, బంధించి వేసినారు రాక్షసులను, బాణాలే వేస్తున్నారు రామ లక్ష్మణులు, బంధించి వేసినారు రాక్షసులను. రాక్షసుల బారి నుండి మునులను కాపాడినారు అమ్మ రామ లక్ష్మణులు, రాక్షసుల బారి నుండి మునులను కాపాడినారు అమ్మ. విశ్వామిత్రుడేమో రామునైతే విలిసి ఏమంట ఉన్నాడు, రాఘవ మనమైతే ఇక్కడికి దగ్గర మిథులాపురం ఉన్నది, ఇక్కడికి దగ్గర మిథులాపురం ఉన్నది, ఇక్కడికి దగ్గర మిథులాపురం ఉన్నది. రాఘవ బయలుదేరు వెళ్దామంటూ మునివరుడు అన్నాడమ్మో శ్రీరామునితో, అంజన్న చరిత వినరే ఓయమ్మలు, మారుతి మైమలు గనరే మాయమ్మలు. రామ లక్ష్మణులప్పుడు ముని వెంట బయలుదేరి పాదము రాయికి తగిలేను, శ్రీరామ పాదము రాయికి తగిలేను. రామ పాదము తలిగి ఆ రాయము అహల్యగా మారెను ఓయమ్మ, రామ పాదము తలిగి ఆ రాయము అహల్యగా మారెను ఓయమ్మ. అహల్య శాపం పోయి ఆమెతే చక్కని స్త్రీ అయ్యేను అడవిలో, అహల్య శాపం పోయి ఆమెతే చక్కని స్త్రీ అయ్యేను అడవిలో. శ్రీరామచంద్రుడ నీరాక కోసము ఇన్ని నాలుగ నేను రాయిగా పడి ఉంటి, నీ కాలు తలుగంగా ధన్యురాలనైతి, నీ కాలు తలుగంగా ధన్యురాలనైతి, నీ కాలు తలుగంగా ధన్యురాలనైతి. అప్పుడు శ్రీరాముడు అహల్యను దీవించి పంపిండమ్మో తన భర్తతో, అప్పుడు శ్రీరాముడు అహల్యను దీవించి పంపిండమ్మో తన భర్తతో. ముని దంపతులైతేను శ్రీరామునికి మొక్కి వెళ్ళి నారమ్మో ఆ దంపతులు, ముని దంపతులైతేను శ్రీరామునికి మొక్కి వెళ్ళి నారమ్మో. లక్ష్మణులేమో మునివర్యు నీతోటి మిథులాపురము వైపు చేర వచ్చి రమ్మ, అప్పుడు వారేమో ఏమంట ఉన్నారు, అప్పుడు వారేమో ఏమంట ఉన్నారు, అప్పుడు వారేమో ఏమంట ఉన్నారు. అదిగో చూడు అచ్చట ఓ శ్రీరామ రాజులేమో ఉన్నారు అన్నాడమ్మ, అంజన్న చరిత వినరే ఓయమ్మలు, మారుతి మైమలు గనరే మాయమ్మలు. ఏమి జరుగుతున్నదో ఓయమ్మ చూసి రమ్మన్నాడమ్మో లక్ష్మణుణ్ణి, మాంజన్నా.
లక్ష్మణుడు అచ్చటికి వెళ్ళాను, సీతమ్మ స్వయంవరం జరుగుతూ ఉందానే, దేశ దేశాల నుంచి రాజులే వచ్చి, దేశ దేశాల నుంచి రాజులే వచ్చి, దేశ దేశాల నుంచి రాజులే వచ్చి. అప్పుడు విశ్వామిత్రుడు ఓయమ్మ కోపంతో బయలుదేరే, విశ్వామిత్రుని చూసి ఆ జనక మహారాజు, మునివర్య మీరాక మాకెంతో ధన్యము, కోపమేళ మాపై శాంతించుమన్నాడు, కోపమేళ మాపై శాంతించుమన్నాడు, కోపమేళ మాపై శాంతించుమన్నాడు. నీతోని వచ్చినట్టి ఆ బాలురు ఎవ్వరాని అడిగేను ఆ జనకుడు, నీతోని వచ్చినట్టి ఆ బాలురు ఎవ్వరాని అడిగేను ఆ జనకుడు, వాళ్ళ గురించి మాకు వివరాలు తెలుపమాని అన్నాడు ఆ రాజు, వాళ్ళ గురించి మాకు వివరాలు తెలుపమని అన్నాడు ఆ రాజు. మేము తలపెట్టిన యజ్ఞ కార్యంబులు కాపాడినటువంటి వీరులు వారానే, తాటకిని చంపిన వీరులు అన్నాడు, తాటకిని చంపిన వీరులు అన్నాడు, తాటకిని చంపిన వీరులు అన్నాడు. మారు శిశుబాబులను ఓయమ్మ మట్టి కర్పించినట్టి వీరులు, అంజన్న చరిత వినరే ఓయమ్మలు, మారుతి మైమలు వినరే మాయమ్మలు. అప్పుడు జనకుడైతే దండి దండి రాక్షసుల చంపిన వీరులు వీరేనానే ఆ మునివరుడు, దండి దండి రాక్షసుల చంపిన వీరులు వీరేనానే ఆ మునివరుడు. రామ లక్ష్మణులంటే ఓయమ్మ చాలా బలవంతులానే ఆ మునివరుడు, రామ లక్ష్మణులంటే ఓయమ్మ చాలా బలవంతులానే ఆ మునివరుడు. జనక మహారాజేమో బాలల్ని విలిసిండు, సభల కూర్చుమ్మని వారితోటి చెప్పే సీత స్వయంవరమాని రాజులకు చెప్పిండు, సీత స్వయంవరమాని రాజులకు చెప్పిండు, సీత స్వయంవరమాని రాజులకు చెప్పిండు. ఆ సభ ప్రజల మధ్య జనకుడు ఏమని చెప్పుతుండో ఆ రాజులకు, ఆ సభ ప్రజల మధ్య జనకుడు ఏమని చెప్పుతుండో ఆ రాజులకు. ముద్దుల నా బిడ్డ సీతమ్మది స్వయంవరమాని చెప్పే ఆ రాజైతే, ముద్దుల నా బిడ్డ సీతమ్మది స్వయంవరమాని చెప్పే ఆ రాజైతే. ఎవరైనా సరే ఈ ధనసు విరిచిన వారికైతే నేను సీతాదేవినిచ్చి పెళ్లి చేస్తానని అన్నాడు ఆ రాజు, పెళ్లి చేస్తానని అన్నాడు ఆ రాజు, పెళ్లి చేస్తానని అన్నాడు ఆ రాజు. రావణ సూర్యుడు లేసేను ఆ విల్లును లేపలేకపోయేను ఓయమ్మ, అంజన్న చైతన్యరే ఓయమ్మలు, మారుతి మైమలు గనరే మాయమ్మలు. మహామహారాజులంతా విల్లుని విరవలేకపోయిరి ఆ విల్లుని, ముత్యం పేట ముందున్న మాంజన్న కొండ గట్టు పైన మాంజన్న. అప్పుడు సీతాదేవి ఓయమ్మ పట్టలేని సంతోషం పడుతుంది, అప్పుడు సీతాదేవి ఓయమ్మ పట్టలేని సంతోషం. బలగాలే సభలోని రాజులంతా ఓయమ్మ చప్పట్లే కొట్టిరమ్మో శ్రీరామునికి, సభలోని రాజులంతా ఓయమ్మ చప్పట్లే కొట్టిరమ్మో శ్రీరామునికి. జనక మహారాజేమో బ్రాహ్మణుల విలిపించి అయోధ్య రాజైన దశరథ మహారాజును శ్రీరాముని తల్లుల శీఘ్రంగా విలిపించే, శ్రీరామ తల్లుల శీఘ్రంగా విలిపించే, శ్రీరాముని తల్లుల శీఘ్రంగా విలిపించే. ఆ నిండు సభ ముందరా ఓయమ్మ రాజాది రాజుల ముందు ఓయమ్మ, ఆ నిండు సభ
సభ ముందరా ఓయమ్మ, రాజాది రాజుల ముందు ఓయమ్మ. వేద మంత్రాలైతేను ఓయమ్మ చదువుతా ఉన్నారమ్మో అబ్రాహ్మణులు. వేద మంత్రాలైతేను ఓయమ్మ చదువుతా ఉన్నారమ్మో అబ్రాహ్మణులు. సీతారాములకు కళ్యాణం జరిగేను, ముక్కోటి దేవతల దీవెనలు పొందిరి శ్రీరామచంద్రుడు కళ్యాణ రాముడాయ. శ్రీరామచంద్రుడు కళ్యాణ రాముడాయ. శ్రీరామచంద్రుడు కళ్యాణ రాముడాయ. కన్న కడుపు తీపితో ఆ జనకుడు కన్నీళ్లు పెట్టవట్టే ఆ రాజైతే. కన్న కడుపు తీపితో ఆ జనకుడు కన్నీళ్లు పెట్టవట్టే ఆ రాజైతే. అత్తవారి ఇంటికి పంపుకుంట సల్లంగా సాధుకొమ్మ అని అన్నాడు. అత్తవారి ఇంటికి పంపుకుంట సల్లంగా సాధుకొమ్మ అని అన్నాడు. అంజన్న చరిత ముందున్నా మా అంజన్న కొండగట్టు పైన మా అంజన్న.